Action! సో నాన్నగారిని మీరు ఎప్పుడైనా నాకు సజెస్ట్ అయ్యింది, మీరు వాళ్ళని వీళ్ళని అలా ఎప్పుడు అడగలేదా? మీ ఓన్గానే మీరు మత్తువాదల నుంచి ఓన్గా వెళ్ళి మీకు ఓన్గా ఆడిషన్స్ వాట్ ఎవర్ ఇచ్చి సక్సెస్ చేసుకున్నారు. సో అప్పుడు ఏం చెప్పారు? మీరు అడిగారా నాకు ఏమైనా హెల్ప్ చేయండి, వాళ్ళకి వీళ్ళకి చెప్పండి, అలా రిఫర్ చేయండి, అలా ఎప్పుడు అడగలేదు ఎవరిని? అలా ఇష్టం లేదండి అడగడం. ఓకే. అండ్ రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాజమౌళి గారు, ఎన్టీఆర్ గారు వస్తున్నారు. వాళ్ళతోనే మీ కెరీర్ స్టార్ట్ అయింది. వాళ్ళ మూవీలోనే కదా ఎమదొంగలోనే చేశారు. అండ్ ఇప్పుడు వాళ్ళని ఇన్వైట్ చేయడానికి రీజన్ ఏంటి? అడగగానే వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు? అంటే మాకు చాలా రోజుల నుంచి బాగా క్లోజ్ అండి, ఆ తారక్ కన్నా బాగా తెలుసు. సో అంటే బాబా ఎలాగో వస్తాడు ఫ్యామిలీ కాబట్టి. అండ్ తారక్ అన్న కూడా అడిగిన వెంటనే హీ వాజ్ లైక్ డెఫినెట్గా వస్తాను అని చెప్పారు. సో లైక్ ఓవర్ ద మూన్, అసలు చాలా హ్యాపీ. ఎన్టీఆర్ గారితో ఎలాంటి రిలేషన్ ఉంది మీకు? అంటే బాబాయ్ సినిమాలో యమదొంగ ఆ టైంలో నుంచే బాగా క్లోజ్ అండి. అంటే వస్తూ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం, బాగానే క్లోజ్. ఓకే. సో మీరు చెప్పండి, రాజమౌళి గారు అండ్ ఎన్టీఆర్ గారు లెజెండరీ డైరెక్టర్, లెజెండరీ యాక్టర్, ఆయన వస్తున్నారు అండ్ మీ ఫిలిం కి, ఆ నర్వస్నెస్ ఉందా, హ్యాపీనెస్ ఉందా, ఎక్సైట్మెంట్ ఉందా, మిక్స్డ్ ఫీలింగ్ ఉందా? Since it's my first now, and every first is special, and on that special occasion, if those special persons are coming now, so I would say it's a blessing on me that I'm doing this movie and they both are gonna come for the pre-release event. Yeah. Excited, happy, nervous, of course, little bit, but couldn't be more happier than this, like. ఓకే. సో అందరూ రాజమౌళి గారి ట్రిపుల్ ఆర్ కోసం వెయిట్ చేస్తున్నారు. యాజ్ ఎ ఫ్యాన్ గా, యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ గా మీరు ఆ మూవీ గురించి ఏమన్నా మాతో షేర్ చేసుకుంటారా? మీరు ఎప్పుడు షూట్ స్పాట్ కు వెళ్ళటం, లొకేషన్ లో ఎప్పుడు వెళ్ళలేదా? మూవీ ఎలా ఉండబోతుంది? మూవీ ఎలా ఉండబోతుంది అంటే అది ఇంక నేను స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఓకే. ఆబ్వియస్లీ ఆల్ ఎక్స్పెక్టేషన్స్ కి మించి ఉంటది. ఓకే.